ఈ జీఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకు సార్ ఇలా చేస్తాము అంటే, ప్రతిసారి మనము పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఎంటర్ ఇవ్వకుండా డీఫాల్ట్గా మనం ఓచర్ టైప్లోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్ చేయడం వల్ల జస్ట్ క్వాలిటీ క్వాంటిటీ రేటు అమౌంట్ ఇస్తానే ఆ ఐటెంకి ఎంత పర్సంటేజ్ అయితే ఉందో ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. మళ్ళీ మనం సపరేట్గా అన్ని ఐటమ్స్ అన్ని ఎంటర్ చేసి కింద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకోసం మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి, ఓకే నేను ప్రీవియస్ కంపెనీ తీసుకుంటాను జిఎస్టీకి సంబంధించి. హోమ్ అప్లయన్సెస్, సో యాక్చువల్గా పర్చేజ్లో కానీ సేల్లో కానీ ఇది ఎక్కువగా సేల్లో ఉపయోగిస్తాం. గణేష్ మర్చెంట్స్ తీసుకున్నానండి, వచ్చేసి తీసుకొని సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఇలా ఇచ్చుకుంటారు. అలా కాకుండా ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది డీఫాల్ట్గా ఇక్కడే వచ్చే విధంగా మనం సెట్ చేసుకున్నాం. జిఎస్టీ ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ ఎక్కడ మ్యాక్సిమం సేల్స్కే చేస్తాం, పర్చేస్కి తక్కువ చేసుకుంటారు, సేల్స్కే చేద్దాం. సో ఆల్టర్లోకి వెళ్దాం, ఓచర్ టైప్లోకి వెళ్దాం, ఇక్కడ సేల్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లోకి రండి, రండి. సో విత్ ఇన్ ద స్టేట్లో అయితే సేల్స్, ఒకవేళ వేరే రాష్ట్రానికి మనం సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టీ రెండింటికి చేసుకున్నాం. సేల్స్ ఇక్కడ సేల్స్ తీసుకోండి, లెడ్జర్ స్పేస్ సెట్ ఆల్టర్ ట్యాక్స్ క్లాస్ ఎస్ అండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్, ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోండి. క్లాసిఫికేషన్స్ ద సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సెట్టింగ్ నెక్స్ట్ ఇక్కడ సేల్స్ జిఎస్టీ ఇంటర్స్టేట్ సంబంధించింది ఎస్ఏ అండి. ఇక్కడ ఇంటర్స్టేట్ సేల్స్ ట్యాక్సబుల్ ఐజిఎస్టీ తీసుకోండి. ఇలా సెట్ చేసుకోవాలి. సేవ్ ఎస్కే ఓచర్స్, ఒకసారి సేల్స్ క్లిక్ చేయండి, చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు సేల్స్ తీసుకున్నారు అంటే అది సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చూపిస్తుంది. మళ్ళీ సేల్స్లోకి వెళ్ళండి, ఒకవేళ అదర్ స్టేట్ నుంచి సేల్ చేస్తున్నారంటే కింద ఐజిఎస్టీ చూపించేస్తుంది, ఐజిఎస్టీ చూపించేస్తుందన్నమాట. సో ఇక్కడ గణేష్ స్టేటస్ తీసుకుంటున్నా, మల్టీ యూజర్, చూసారా ట్యాక్స్ ఆటోమేటిక్గా పడిపోతుంది. చూసారా ఆటోమేటిక్గా ట్యాక్స్ తీసేసుకుంటుంది విధంగా. నెక్స్ట్ అదర్ డిఫరెంట్ గా ఉంటే ఏంటి, రేట్ ఆఫ్ ట్యాక్స్ డిఫరెంట్ గా ఉంటే అప్పుడు కూడా ఆటోమేటిక్ గా తీసుకుంటదా సార్? ఏమైనా తీసుకుంటది, ఎన్ని పర్సంటేజ్ ఉన్నా ఆటోమేటిక్ గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటది. అదర్ స్టేట్ కి సేల్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే ట్యాక్స్ తీసేసుకుంటుంది. దీన్నే మనం జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. జిఎస్టీ ఆటోమేటిక్ ట్యాక్స్ క్రియేషన్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనము సబ్జెక్ట్ పరంగా ఎంత నేర్చుకుంటామో టెక్నికల్ పరంగా కూడా అంతే డెప్త్గా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా క్లియర్ కదా? సార్ క్లియర్, యా ఓకే మటన్ అవి చేయండి. ఓకేనా?